కుంకుమపువ్వు సీరియల్ డిసెంబర్ 19వ తారీఖు 2020లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. జయంతికి అరుణ్ అమృతతో సరిగ్గా మాట్లాడట్లేదనే సంగతి తెలుస్తుంది. ఆ విషయాన్ని వచ్చి రఘురామ్కి చెప్పి భయపడుతుంది. అప్పుడు రఘురామ్ ఏమో అసలు ఏం జరిగిందా అని కనుక్కోవటానికి అరుణ్ దగ్గరికి వెళ్తాడు. రఘురామ్ అరుణ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ ఉన్న అరుణ్ వాళ్ళ బావని అరుణ్ గురించి అడుగుతాడు, ఏమన్నా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడా అని. అప్పుడు అరుణ్ వాళ్ళ బావ ఏ మీటింగ్లో లేడు అని చెప్తాడు. అప్పుడు వెంటనే రఘురామ్ అరుణ్ దగ్గరికి వెళ్తాడు. అరుణ్ రఘురామ్ చూసి రండి మావయ్య అని పలకరిస్తాడు. అప్పుడు రఘురామ్, మీరు అమృతతో ఫోన్లో మాట్లాడలేరంట కదా, మీరు బిజీగా మీటింగ్లో ఉంటే ఉండి మాట్లాడకపోతే పర్వాలేదు, కానీ వేరే కారణం ఏదైనా ఉంటే చెప్పండి అని ఉండలేదు, తట్టుకోలేదని చెబుతాడు. అప్పుడు అరుణ్ తన గురించి కూడా ఆలోచించాలి కదా అని చెప్తాడు. అప్పుడు రఘురామ్ ఒక సలహా ఇస్తాడు. 10 రోజులు అమృతతో పాటు అంజలిని కూడా మీ ఇంట్లోనే ఉండనివ్వు, ఆ తర్వాత ఏదో ఒకటి చెప్పి అంజలిని తీసుకొని మా దగ్గర ఉంచుకుంటామని చెబుతాడు. కానీ ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, అమృతకు తెలియకూడదని చెబుతాడు. మరోవైపేమో కిరణను రేణు వాళ్ళు సిరి వాళ్ళ ఇంటికి వెళ్తారు. తమ బిజినెస్ లాస్లో ఉందని సంగతి చెబుతారు. మినిమం 1 కోటి రూపాయలు ఉంటే కానీ ఇప్పుడు అప్పులు వాళ్ళ నుంచి బయటపడలేమని చెప్తాడు. అప్పుడు సిరి ఏమో తన దగ్గర 10 లక్షలు ఉన్నాయి, అలాగే 60 లక్షలు ఇల్లు చేసే నగలు ఉన్నాయని చెప్పి వాటన్నిటిని తీసుకువస్తుంది. సందీప్ వాళ్ళమ్మ ఇవన్నీ ఇచ్చే ముందు సందీప్కి ఒకసారి చెప్పమంటే సిరి వినిపించుకోదు, ఇవన్నీ నా నగలు, నేను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి కిరణ్ వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తుంది. వాళ్ళకి ఇస్తంటే అప్పుడు సందీప్ వచ్చి ఆగమని అడ్డుకుంటాడు. వాళ్ళకి నువ్వు ఇవ్వడానికి వీల్లేదని చెప్తాడు. అప్పుడు సిరి ఇవన్నీ నావి మా డాడీ పెట్టారని అంటుంది. అప్పుడు సందీప్ ఏమో వీళ్ళు మీ డాడీనే మోసం చేశారు అని చెప్తాడు. కోట్లు సంపాదించారని అడ్డదారి తొక్కి ఇలా ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారని చెప్తాడు. అప్పుడు కిరణ్ రేణు వాళ్ళమ్మ సహాయం కోసం వచ్చామని మీరు చురకనగా మాట్లాడొద్దని చెప్తాడు. ఆ తర్వాత సందీప్ ఆ నగలో డబ్బులు కిరణ్ వాళ్ళకి ఇవ్వు, కానీ వాళ్ళకి ఇచ్చాక నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వాళ్ళతో పాటు బయటికి వెళ్ళిపోవాలని చెప్తాడు. దాంతో సిరి చేసేదేమీ లేక నగలన్నీ తీసుకొని రోడ్లోకి వెళ్తుంది. ఇవి కుంగుంపువ్వు సీరియల్ డిసెంబర్ 19వ తారీఖు 2020లో జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.